సిద్దిపేట జిల్లా మిర్జడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అర్హులకు కేటాయించకుండా అనర్హులకు కేటాయించారని గ్రామ పంచాయతీ చేత ఆందోళనకు దిగారు. ఇద్దర్ భార్య ఇల్లు కూలిపోయిన కూడా విషయం సర్పంచ్ తెలుసు గ్రామ పంచాయతీ కూడా తెలుసు అన్ని విషయాలు తెలుసు మేము పోయేసరికి అందరు తిండిపోయారు ఉందామనసరికి దొంగ దొంగ తానన్న పోయి అందరు ఇండ్లల్లో ఉంటే మరి మా పరిస్థితి ఏంది మా లెక్క ఏంది మా పిల్లలు ఏంది మేమేంది మరి లేనోళ్ళం గిట్లు ఉన్నాం ఉన్నోళ్ళకే ఇస్తే మరి లేనోళ్ళు ఎటు పోవాలి మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాం పోయినా కూడా సరే అన్నారు వాళ్ళు వచ్చి కూడా ఇంటికి వచ్చి చెక్ చేశారు అమ్మ మీకు వస్తుంది కంపల్సరీ వస్తుంది అని చెప్పారు వచ్చినాక మళ్ళీ దొంగ దొంగ తానన్న ఎవరిపోయి ఇస్తే మరి మేము ఎట్లా పిల్లలు ఎట్లా మేమెట్లా మరి మేమేం చేసుకొని బతకాలి మరి ఎకరాలు జాగాలు ఉన్న వాళ్ళు వాళ్ళకేమో జాగాలు ఉంటాయి భూములు ఉంటాయి ఇండ్లు ఉంటాయి మరి మాకు జాగా లేదు భూమి లేదు ఇల్లు లేదు మరి మేము ఎట్లా ఉండాలి ఇంకా మరి ఏం నిర్ణయం ఇస్తారు నిర్ణయించాలక ప్రభావంగా మా ఇల్లు మూలవాస లొంగింది ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం ఒక పది మంది వచ్చి ఎంఆర్ఓ సార్కి ఆర్ఐసార్ గారికి ఇచ్చినాం లీస్టు కరెక్ట్ కాదు సార్ ఆ లీస్టు ఒక్కొక్కరికి మూడు నాలుగు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చిన సార్కి ఎంఆర్ఓ సార్ గారికి ఇది అర్ధరాత్రి పోయి చేసినటువంటి పని ఇది ఎవరి నిర్ణయం పరంగా చేయలేదు ఎవరిని ఊర్లో ఒక్క అధికారిని కూడా అడగలేదు కావున అందులో అర్హులైన వారు అనర్హుడెవడు
అది సరి చేసి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలి లేకపోతే మాత్రం తీవ్రంగా కఠిన చర్యలు ఉంటాయి మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో పెద్దమ్మ గుడి పూజారి చేతివాటం చూపించారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్లో మాదక ద్రవ్యాలు గంజాయి నిర్మూలనపై పట్టణంతో పాటు మండలంలోని ప్రజా ప్రతినిధులకు ఏసీపీ సతీష్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు ఇక్కడ నుంచి బయట హైదరాబాద్లో వెళ్లి చాలా మంది పని చేసుకుంటూ వచ్చారు. హైదరాబాద్లో లేనటువంటి రకరకాలన్నీ అంటించుకున్నారు పిల్లలు. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసారు పని లేకుండా, కానీ అక్కడ నుంచి పట్టుకున్న జాడ్యాలన్నీ ఇక్కడ పట్టుకొచ్చుకున్నారు. ఆ జాడ్యాల వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్లో ఉన్న పిల్లలు కూడా అంటిస్తున్నారు. కొత్తలో వాళ్ళకి తెలియదు ఆ తీసుకోవడం వల్ల. ఒకసారి రెండుసార్లు తీసుకున్న తర్వాత మూడోసారి వాళ్ళకి తెలియకుండా అడిక్ట్ అవుతున్నారు. ఆ అడిక్షన్ ఏంటంటే ఎక్కడికైనా దారితీస్తుంది. ఆ గంజాయి తీసుకున్న తర్వాత వీళ్ళు వచ్చేసి రకరకాలైన చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడము, విపరీతమైన ధోరణిలో విపరీతమైన ధోరణిలో పాల్పడడం జరుగుతుంది. వీళ్లను గుర్తించడంలో మీ సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరం ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కల్టివేషన్ కూడా నడుస్తుంది. కల్టివేషన్ అంటే మన ఏరియాలో ఇప్పటికీ మనం గుర్తించలేదు. ఎవరైనా ఇలాంటిది కల్టివేషన్ చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలన్నీ కట్ అవుతాయి. వాళ్ళపైన పీడీ యాక్ట్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. కనుక మీరు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు, మీ మీ వార్డుల్లోకి వెళ్ళినప్పుడు, మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు కూడా దీనికి సంబంధించేసి విస్తృతంగా ప్రచారం చేయండి. మీ వంతు సహకారం ఉంటే మీ గ్రామాలకు కానీ మీ వార్డు వాళ్ళందరికీ కానీ అందరూ బయటపడతారు. యువత బాగుంటేనే దేశం బాగుంటుంది. ఒక నెంబర్ ఇస్తున్నానమ్మా, ఆ నెంబర్లో మిమ్మల్ని ఎవరు అడగరు, ఏం అడగరు, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. అది డైరెక్ట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కేవలం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు ఎవరు చెప్పింది కూడా మాట్లాడరు మాత్రం. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్ 790-1100-100. ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయవచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. మిమ్మల్ని మీరు ఎవరు అని అడగరు. మీరు ఎవరు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఫోన్ చేసి ఫలానా ఊర్లో ఫలానా వ్యక్తి దగ్గర అనుమానంగా ఉంది, మీ వాళ్ళకి చెప్పండి. దాట్స్ ఇట్. ఆ ఏ వ్యక్తిలో వాళ్ళ పేరు చెప్తే సరిపోతుంది. మీ పేరు కానీ మీ ఊరు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే సంతోషం, మీ దాన్ని కూడా మేము రివీల్ చేయము. చెప్పకపోయినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మిమ్మల్ని చెప్పమని ఎవరు ఇన్సిస్ట్ చేయరు. మనకు కావాల్సిందల్లా ఊరు బాగుండడం, యువత బాగుపడడం, అంతవరకే. ఎస్పెషల్లీ డ్రగ్స్కి సంబంధించేసి. వేరే ఊళ్ళో గొడవలు కాదమ్మా, ఊళ్ళో గొడవల గురించి కాదు. మాదక ద్రవ్యాలకు సంబంధించేసి, మత్తు పదార్థాలకు సంబంధించి ఏదున్నా ఈ నెంబర్ చెప్పవచ్చు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల ఈ మత్తు పదార్థాల నిర్మూలనకు మనం ఉక్కు పాదాన్ని మోపాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి రివ్యూ తీసుకోవడానికి డైరెక్షన్ కంపల్సరీ ఎక్సైజ్ శాఖకు ఉన్నదని చెప్పేసి నొక్కి చెప్పడం జరిగింది. సో దాంట్లో కరెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క హెల్ప్ కోరడం జరుగుతున్నది, ముఖ్యంగా గమనిస్తున్నది. సో మరి అది సిటీ కల్చర్లో ఎక్కువగా ఉన్నది. సమాజంలో నేరాలు చేసినప్పుడు దొరికితే దొరుకుతానని అంటే మనకు ఎగ్జాంపుల్ చాలా వరకు మీరు పేపర్ సామాజిక బాధ్యత అంటే ఒక సామాజిక అంటే మీరు మిమ్మల్ని ఎందుకు మీటింగ్ పెట్టారు, ఎందుకు పిలిచారు అనేది మీకు డౌట్ వస్తుంది సార్. ఎస్ఐ ఇప్పుడు వచ్చింది అంటే ఎట్లుందంటే సార్, పొలిటికల్ లీడర్లు వచ్చిన ఒక ఒకటే మాటలు చెప్పాలంటే మేము దాన్ని పట్టుకుంటాం. దొరికిన తర్వాత సార్ ఇక మీరు మనం రెగ్యులర్ గా ఇక సార్ ఇది అది అని చెప్పే కంటే ముందు ప్రజలలో ఉంటారు, ప్రజలలో ఈజీగా మీరు పర్యటిస్తారు. కానీ అక్కడ ఇక్కడ లోకల్ కౌన్సిలర్లో వెళ్ళకుండా ఊళ్ళో వాళ్ళలో హీనియస్ క్రైమ్స్ అయితే ఉంటాయి. మనం వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడి వాళ్ళు తీసుకొచ్చినాక దానికి అట్రాక్ట్ అయిపోయి దానికి అడిక్షన్ అయిపోయి అది తాగకుంటే ఉండలేను. ఆ తాగకుంటే అదొక ఎందుకు అంటే దానికి కారణం ఇదే. మనం చదువుకోవడానికైనా లేకపోతే పని చేసుకోవడానికైనా వెళ్ళిన వాళ్ళు అక్కడ గాంజాకి అలవాటు పడి మన
టౌన్ లో హుస్నాబాద్ స్కూళ్ళలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలం లాక్డౌన్ కాబట్టి భయప్రాంతులు కూడా జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కస్తూరి కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం సిగ్గు సిగ్గు రాజ్యాంగాన్ని మార్చాలని కోవడం, సిగ్గు సిగ్గు రాజ్యాంగాన్ని మార్చాలని కోవడం. జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ముస్తాబాద్ మండల ఆధ్వర్యంలో జై భీమ్ దీక్ష చేయడం జరిగింది. రాజ్యాంగం రచించి 72 సంవత్సరాలు పూర్తయి. రాజ్యాంగం విజయవంతంగా నడుస్తున్న రాజ్యాంగాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలడం కేసీఆర్ యొక్క అవివేకానికి నిదర్శనం. ఎందుకంటే దళితులకు పూర్తిగా అన్యాయం చేసింది. తెలంగాణ వచ్చినాక దళితులు బాగుపడతారని, దళితులే ముఖ్యమంత్రి అవుతారని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, ఈ మధ్యనే దళిత బంధు కూడా ఇస్తామని ఎన్నో ప్రవగలగాలు పలికిన నువ్వు దళితులకు ఒక్క పని చేయకపోవా, ఒక అత్యున్నత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శిస్తూ అతను రచించిన రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ఈరోజు నిరంకుశత్వానికి నిదర్శనంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా కేసీఆర్ తన యొక్క అహంకారాన్ని మార్చుకొని దళితులు పైన నిజమైన ప్రేమ ఉంటే దళితుని ముఖ్యమంత్రి చూయించు, లేదా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చి చూయించు. అంతేగాని దళితులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. నీకు దేశం పైన ప్రేమ లేనప్పుడు దేశాన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామని ఒకటే తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్ అనేది అందరికీ అనుకూలంగా దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను రూపొందిస్తారు. కానీ ఏదో నాకు డబ్బులు ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా డబ్బులు ఇవ్వలేదు, నా జేబులో వేయలేదు అన్న విధంగా కేసీఆర్ యొక్క వైఖరి ఉంది. దీన్ని ఇప్పటికైనా మానుకొని నువ్వు చెడు విషయాలను వ్యతిరేకించు, కానీ ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీని, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించడాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కించపరిచే విధంగా దాదాపు 36 డిగ్రీలు, 6 PhDలు చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం అనేది లేకపోతే ఇలా ఆర్టికల్ 3తోని ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. ఆర్టికల్ 3తోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నువ్వు 2 సార్లు ముఖ్యమంత్రి అయినావు, నీ కొడుకు మంత్రి అయిండు, నీ బిడ్డ ఎంపీ అయింది. ఇవన్నీ గుర్తుంచుకొని మతస్థిమితం లేకుండా మొత్తం మన ఎట్లా అంటే ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు రేపు ప్రభుత్వం కుప్పకూలిపోతుందని మతస్థిమితం లేకుండా మన పిచ్చుకుక్క మరిగినట్టు మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఇప్పటికైనా బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈరోజు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా భీమ్ దీక్షను దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర కేబినెట్ లో మీరు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? మీరు అడిగారు కదా, 40-20% ఉన్నటువంటి 40 కోట్లు ఉన్నటువంటి దళితులకి 12,000 కోట్లు ఇస్తావా, ఏం సరిపోతుంది అని అడిగినావు కదా. నేను అడుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని,
తెలంగాణ రాష్ట్రంలో దళితుల పర్సంటేజ్ ఎంత? ఒక మంత్రి పదవి ఇచ్చి ఎట్లా కప్పిపుచ్చుతాం మరి దళితుల్ని? ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా నిజాయితీ చెప్పాలంటే దళితులకు రావాల్సినటువంటి మంత్రి పదవులు కనీసం 4 మంత్రి పదవులు రావాలి తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని? 12 అగ్రకులాలకు ఇచ్చి 4 మిగతా కులాలకు ఇచ్చిండ్రు మీరు. ఇది మీ సంస్కారం. అందుకని నిజంగా మీకు దళితుల పట్ల, దళితుల అభ్యున్నతి పట్ల ప్రేమ ఉంటే గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, తిరిగి వేయాలి, కొత్త రాజ్యాంగం రాయాలనేటువంటి మాటలు మీ నుంచి రాకపోతుంది. మీరు నేను అందరం పుట్టే కంటే ముందు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసి నాటి ప్రపంచ ఆర్థిక స్థితిగతుల్ని, ప్రపంచంలో ఉన్న రాజకీయాలన్నింటినీ అవబోసన చేసి భారతదేశం లాంటి ఒక గొప్ప దేశానికి, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన దేశానికి రాజ్యాంగం రాసిన సందర్భం లోపల వారు పడ్డటువంటి శ్రమ, రాజ్యాంగ నిర్మాత కమిటీ చైర్మన్ గా వారు పడ్డటువంటి కృషిని మీరు ఒక పూట వచ్చి మీకేదో గుర్తొచ్చిందని, పొద్దుకేదో గుర్తొచ్చిందని పొద్దుగాల మాట్లాడడం అనేది సమంజసం కాదు. వెంటనే భారత జాతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బహిరంగంగా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. ఆయన భిక్ష, ఆయన రాసిన రాజ్యాంగం పుణ్యమని వచ్చినటువంటి వాళ్ళు అంటారు కదా చాలా సార్లు, కేటీఆర్ హరీష్ అంటాడు కదా తెలంగాణ రాకపోతే తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు సంజయ్ ఎట్లయితాడు, తెలంగాణ కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు ఎట్లయితాడు అని మాట్లాడుతూ, మరి ఆ తెలంగాణ వచ్చింది ఎట్లా? భారత రాజ్యాంగంతో వచ్చింది. ఆ భారత రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? ఆ కమిటీకి చైర్మన్ గా వివరించింది ఎవరు? ఎన్ని సంవత్సరాలు కష్టపడిండ్రు? ఈ రోజులాగా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు లేని రోజు ప్రతి అక్షరాన్ని రాతపూర్వకంగా పెట్టి అనేక మంది మేధావులతో పార్లమెంట్ వేదికల మీద చర్చించిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. అట్లాంటి రాజ్యాంగాన్ని అబ్రప్ట్ గా రాసినటువంటి గొప్ప మేధావి బిఆర్ అంబేద్కర్ గారి కలల్ని మీరు కాలరాయాలని భావిస్తే భారత సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, వెంటనే భారత రాజ్యాంగాన్ని, బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి మీరు వెంటనే తెలంగాణ ప్రజలకి, భారత ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్య దేశాల్లో ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. సుదీర్ఘ కాలం పాటు అనేక మంది మేధావులు కలిసి గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ గా పెట్టి కష్టపడి భారత పార్లమెంట్ లోపల కొన్ని వేల గంటలు చర్చించిన తర్వాత అమల్లోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని పొదుగుకో పొదుగులనో కలగని రద్దు చేద్దామనేటువంటి ఆలోచన ఎవరైనా చేస్తే దాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాను. అసలు భారత రాజ్యాంగం రాసేటప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామిక దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, భారత ప్రజల అవసరాలు, భిన్నత్వంలో ఏకత్వం, ఇట్లా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని బిఆర్ అంబేద్కర్ గారి గౌరవ అధ్యక్షతన భారత పార్లమెంటు భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. అంత గొప్పగా తయారైనటువంటి భారత రాజ్యాంగంలో ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల కన్నా ఏమైనా భంగం కలుగుతున్నట్లయితే, ఇప్పటికి సుమారు 100 సార్లు భారత రాజ్యాంగాన్ని సమీక్షించుకున్నాం, సవరించుకున్నాం, మారుతున్న కాలానికి వేగానికి అనుగుణంగా మార్పులు చొరుపులు చోటు చేసుకున్నాం. ఈ రోజు కొత్తగా మొత్తం భారత రాజ్యాంగమే రద్దు చేయాలి, దేనికోసం రద్దు చేయాలి భారత రాజ్యాంగం, ఎవరి ప్రయోజనాన్ని భారత రాజ్యాంగం దెబ్బతీస్తా ఉంది, మీ తొందరపాటి నిర్ణయాలు, మీరు ఎవరినో ద్వేషించాలనుకుని ఏదో రాజకీయ పార్టీ పెట్టాలనుకుని ఢిల్లీకి పోవాలనుకుని మీ ఆలోచనల్ని మేము స్వాగతిస్తాం. ఢిల్లీ కాకపోతే ఇంకా పక్కన అండమాన్ పోయి పోటీ చేయని మాకు ఏం అభ్యంతరం లేదు. అక్కడ కూడా ఒక ఎంపీ స్థానం ఉంటుంది, అక్కడికి వచ్చి పోటీ చేసినా ప్రజలు ఓట్లేస్తే గెలిచిరండి, మాకేం ఇబ్బంది లేదు. అండమాన్ అనే పదం ఎందుకు పడుతున్నా అంటే, ఈ దేశం కాదు ప్రపంచంలోనే మాకు పెద్ద మేధావులు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, మమ్మల్ని ఫాలో అవుతారని చెప్తారు కాబట్టి మీరు అక్కడ పోటీ చేసినా మాకేం ఇబ్బంది లేదు. ఏది ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి, భారత రాజ్యాంగం కల్పించినటువంటి విలువల ప్రకారం ఉండాలి. గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ పెంచడానికి దళితులకి, గిరిజనులకి భారత రాజ్యాంగంలోనే స్పష్టమైనటువంటి ప్రొవిజన్స్ కల్పించింది. వీటన్నింటినీ పక్కన పెట్టి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 3 ద్వారా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి మీరు అదే భారత రాజ్యాంగాన్ని తుంగలదొక్కాలి, మొత్తం తిరిగి రాయాలని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. దాని మీద ఇంకొంతమంది మేధావులు ముందుకొచ్చి అవును మా కేసీఆర్ కరెక్టే మాట్లాడిండు, ఇట్లే మాట్లాడతాం మేము, బరాబర్ రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చిండ్రు యువతని ఆలోచించమని, నేను కూడా అదే యువతకి వెళ్ళి అప్పీల్ చేస్తా ఉన్నా. ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి యువత ఈ దేశ స్థితిగతుల్ని మారుస్తారు అని చెప్పి నమ్మినటువంటి దేశం ఇది. ఒకసారి ఆలోచించండి యువకులారా, ఎవరి ప్రయోజనాల కోసం భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ గారు కోరుకుంటున్నారు? నిజంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యమైతే 185% ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీ
తనకు రావాల్సిన 12 లక్షల రూపాయలు బకాయిలు ప్రభుత్వం చెల్లించకుండా తాను నిర్మించిన గదులను వాడుకుంటున్నారని ఇబ్బందులకు గురిచేస్తుందని తెరాస పార్టీకి చెందిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు తోట సాంపయ్య ఆవేదన వ్యక్తం చేశారు. संवसि सर्वशिक्षण केन्द्र पदार लक्षल अर वेल एक्सपेन पद मैं पदको लक्षल इन रूपये मिगता डबू ये अधिकार रेपनी उदयम सायंत्री आफीसर्स हईदराबाद लेकिन वरंगल आफी दिखाई चुके डबू रावे नेक्स्ट बीएमएफटी कॉडल वाटर सप्लाई को बोर बोर वाटर टैंक चेयर जरिए दाने एला डबू रहा यूपी स्कूल नेक्स्ट जेपी स्कूल बीएमएफटी क బాలికలకు సంబంధించిన తిరునారు లాటిన్ 6 రూమ్ స్లాబ్ చేరడం జరిగింది 2,20,000 ఎస్టిమేషన్ దానికి కూడా ఒక రూపాయి రావడం లేదు మిగతా బాలురుకు సంబంధించిన అది కూడా 3,00,000 ఈ 2 లాటిన్స్ తిరునార్లు 8 4 తిరునార్లు మొత్తం 14 చేరడం జరిగింది దానికి కూడా ఎలాంటి డబ్బు రాలేదు మరియు 2018 19 లో డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వంతో ఎమ్మెల్యే ఎలక్షన్ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ జరగడం అయింది దానికి సంబంధించి మండల్ మొత్తంలో ఎలక్షన్ అంపులు కట్టడం జరిగింది దానికి కూడా ఎలాంటి డబ్బు రాలేదు నా పరిస్థితి అప్పుల బాధలతోటి అప్పుల బాధకు క్షీణించి అప్పు చేయడానికి చనిపోవడానికి మందు పోసుకొని చాలంటే అది దయచేసి ప్రభుత్వం కానీ అధికారం కానీ పట్టించుకొని నాకు న్యాయం చేయాలి దేంతో ఆత్మహత్య చేయాలి.